జూలై నెలలో ప్రదోష వ్రతం ఎప్పుడు, పూజ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రదోష వ్రతం రోజున శివుని పూజించడం వల్ల శత్రువులపై విజయం లభిస్తుంది. ప్రదోష వ్రత పూజను సాయంత్రం మాత్రమే చేస్తారు, కానీ రుద్రాభిషేకం పగటిపూట చేయవచ్చు. ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ముఖ్యమైనదిగా భావిస్తారు. రెండో ప్రదోష వ్రతాన్ని ఆషాఢ పక్షం 13వ రోజున నిర్వహిస్తారు. గురువారం నాడు చేసే దానిని గురు ప్రదోష వ్రతం అంటారు. ఈ పూజను సూర్యాస్తమయం రోజున చేస్తారు. పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం పక్షంలో 13వ రోజు జూలై 18 రాత్రి 8:44 ప్రారంభమై జూలై 19 రాత్రి 7:41 ముగుస్తుంది. గురు ప్రదోష వ్రతం రోజున శివుడి ప్రదోష కాల పూజ కేవలం 39 పవిత్ర సమయం మాత్రమే ఉంటుంది. శివ పూజకు మంచి సమయం రాత్రి 8:44-9:23 వరకు. జూలై 18న ప్రదోష పూజ సమయం ప్రకారం గురు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ రోజున శివుడు ఉదయం నుండి రాత్రి 8:44 వరకు కైలాసనంలో ఉంటాడు. ఆ తర్వాత నందిపై కూర్చుంటాడు. ఆచారం ప్రకారం కుటుంబంతో సహా దేవతలందరికీ జలాభిషేకం చేయాలి. గంగాజలం, పువ్వులు, బియ్యం చేతిలో పెట్టుకొని ఉపవాసం ఉండాలి. సాయంత్రం ఇంటి గుడిలో దీపం వెలిగించి శివాలయంలో లేదా ఇంట్లో శివునికి అభిషేకం చేయాలి. ఈ రోజున శివుని ఆయన కుటుంబ సభ్యులను పూజించాలి. పూజ తర్వాత ప్రదోష వ్రత కథ వినాలి. ఆ తర్వాత శివునికి హారతి ఇవ్వాలి. చివరగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి.